చాలా మందికి తెలీదు ఎదురుకర్రల తుపాకీ అంటే ఏంటో. ఈ కర్రని ఒక చోట పెట్టుకోవాలి. ఎంత రంధ్రం ఉందో. ఈ దొరగా అయితే చెక్కుతున్నాడు, మన చిట్టి అయితే పరీక్షిస్తున్నాడు. దాన్ని హాఫ్ ఇంచి తగ్గించి నరుక్కోవాలా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త వీడియోని మీకు పరిచయం చేస్తున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. వెదురు తుపాకీ. ఈ తుపాకీ చేయడానికి ముందు మనకి ఎదురుకర్ర కావాలి. చిట్టి ఇప్పుడు ఎదురుకర్రను నరుకుతాడు, చూడండి. చాలామందికి తెలీదు ఎదురుకర్రలు తుపాకీ అంటే ఏంటో. మా భాషలో మేము పెట్టేప్పుడు కొట్టాం అంటాము. ముఖ్యంగా ఎదురుకర్రకి చిన్న కన్నం ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఎదురుకర్ర ఎలా నరుకుతున్నాడో చూద్దాం. నరుక్కున్న కర్రని కిందకు లాగుతున్నాడు చిట్టి. ఈ కర్రకి ముళ్ళు లేకుండా మనం శుభ్రం చేసుకోవాలి కత్తితో. చూశారు కదా ఎలా శుభ్రం చేశాడో కర్రని. తర్వాత ఈ కర్రని ఒక చోట పెట్టుకోవాలి. ఇప్పుడు తుపాకీ ఎలా చేస్తున్నారో చూడండి. చూడండి ఎంత రంధ్రం ఉందో. ఈ రంధ్రం మాదిరి కర్ర నరుక్కోవాలి. నాలుగు గన్నలు రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఆ రంధ్రానికి సరిపడినంత కర్ర నరుక్కోవాలి. ఈ బద్దని మనం ఆ రంధ్రంలో సరిపడగా చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. ఆ వెదురు బద్దని ఈ విధంగా మనం ఆ హోల్లో సరిపోయినంత చిన్న స్టిక్ లాగా చేసుకోవాలి. చూడండి మన దొరగా అయితే చెక్కుతున్నాడు. ఆ స్టిక్ని ఈ హోల్ ఉన్న కర్రలో పెట్టుకోవాలి. చూడండి దీన్ని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకోవడానికి సపోర్ట్గా చిన్న స్టిక్ని దాంట్లో దిగ్గొట్టాలి. ఇప్పుడు చిట్టి అయితే దీన్ని దిగ్గొడుతున్నాడు. ఎలా దిగ్గొడుతున్నాడో చూడండి. ఇది హ్యాండిల్ మాత్రమే, ఫ్రంట్ ఇంకో భాగం ఉంటుంది. ఆ ఫ్రంట్ భాగం కూడా మీకు చూపిస్తాము. ఇప్పుడు హ్యాండిల్ని రెడీ చేస్తున్నాడు. హ్యాండిల్ మనకు టైట్గా లేకపోతే ఈ గన్ అనేది పనిచేయదు. అందుకే ముందుగా సపోర్ట్ స్టిక్స్ని కొంచెం గట్టిగా పెట్టుకోవాలి, లేకపోతే మనకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. హ్యాండిల్ అయితే రెడీ అయ్యింది. ఆ స్టిక్ బయటకు రాకుండా టెస్ట్ చేసుకోవాలి. చూడండి మన చిట్టి అయితే పరీక్షిస్తున్నాడు దాన్ని. బయటకు అయితే రాలేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. గన్ ఫ్రంట్ భాగం ఇది.
చూడండి దీనికి మనం ఒక చిన్న హాఫ్ ఇంచి తగ్గించి నరుకోవాలా కత్తిరయ్యా వెదురు తుపాకీలు అయితే రెడీ అయ్యాయి. ఈ తుపాకీకి తోటాలు మేము కాగితాలను వాడతాము. కాగితాన్ని ఒక 2-3 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకుని మెత్తగా చేసుకోవాలి. అప్పుడు దానికి ఆ హోల్ సరిపడినంత పీసుకిని తీసుకొని ఆ హోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా పెట్టుకొని ఎలా పేల్చాలో ఇప్పుడు మీకు చూపిస్తాము. ఇప్పుడు ఆ తోటాని ఆ హోల్లో ఎలా పెట్టుకోవాలో చూడండి. ఆ హోల్కి సరిపడినంత తోట తీసుకొని ఆ హోల్లో టైట్గా పెట్టుకోవాలి. మన చిట్టి అయితే తోటని పెట్టుకున్నాడు. ఈ ఎదురు తుపాకీ పేల్చే టైం వచ్చింది. ఇదే ఫ్రెండ్స్ మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ గట్టి కొట్టండి.